జాన్ 1:9 కాంట్రరీ టు మాథ్యూ 12:31 అని అంటున్నారు. యోహాన్ సువార్త అది నా ఉద్దేశ ప్రకారం 1 జాన్ 1:9 అయి ఉంటుంది. ఎందుకంటే 1 జాన్ 1:9 లో మనం గనక మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు. మత్తయి సువార్త 12:31 వచనంలో ఏమంటుంది అంటే అన్ని పాపాలకి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే గనక క్షమాపణ లేదు అనేటువంటి భావం ఇచ్చేటువంటి వచనం ఉంది అక్కడ. సో ఈ రెండు కాంట్రరియా అనేది వీడి ప్రశ్న. ఆయన 18th క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్ గానే ఉంది, ఒక్కసారి అది చదువుతాను. రిజెక్టింగ్ జీసస్ ఈజ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్, బట్ సమ్ హూ హియర్ ద గాస్పెల్ ఆఫ్ ఫస్ట్ టైం మే రిజెక్ట్ ఇట్ అండ్ దెన్ యాక్సెప్ట్ ఇట్, సో విల్ గాడ్ ఫర్గివ్ సచ్ ఎ పర్సన్. యా, అన్ఫర్గివబుల్ సిన్ మాట్లాడుతున్నప్పుడు ఇది కవర్ అవుతుంది అనుకుంటాను, మీరు చెప్పండి. అంతే, ఒక విషయం చెప్తాను చూడండి, గొంతుకులో ప్రాణం ఉన్నంత కాలం మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అని అంటే అంతకు ముందు చేసిన ఏ పాపాన్ని అయినా దేవుడు క్షమిస్తాడు. గొంతుకులో ప్రాణం ఉన్నంత కాలం దానికి ముందు ఎంత ఏ పాపం చేసినప్పటికీ, ఒక విషయం చెప్తాను చూడండి, భయంకరమైన పాపము అతి భయంకరమైన పాపము అనే పదాలు మనం పెట్టుకుంటూ ఉంటాం, అర్థమైందా? అది దేవుడి దృష్టిలో కాదు. దేవుడి దృష్టిలో సిన్ ఈజ్ ఆల్వేస్ సిన్, ఏ పాపమైనా ఆయన దృష్టిలో పాపమే. సూది దొంగతనం చేసినా, సూది తయారు చేసిన మిషన్ దొంగతనం చేసినా దొంగతనమే, ఆయన దృష్టిలో ఒకటే, దాంట్లో ఎటువంటి తేడా లేదు. సో గాడ్ విల్ ఫర్గివ్ అస్ ఇఫ్ వి కన్ఫెస్, అది మొదటి యోహాను 1:9, ఇఫ్ వి కన్ఫెస్. అయితే కన్ఫెస్ చేయటానికి మనకు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ ఉండాలి, లేకపోతే అది సాధ్యం కాదు. జాన్ 16:8-9 వచనాల్లో అతను వచ్చినప్పుడు, లేకపోతే ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు లోకమును పాపం విషయం, తీర్పు విషయం, నీతి విషయం ఒప్పింప చేయును. సో పరిశుద్ధాత్ముడు నీలో ఒప్పుదల కలిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఇఫ్ యు రిజెక్ట్ టు కన్ఫెస్, పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే, అంగీకరించకపోతే, యు ఆర్ రిజెక్టింగ్ హోలీ స్పిరిట్, దట్స్ నెంబర్ 1. యు ఆర్ నాట్ కన్ఫెసింగ్, దట్స్ నెంబర్ 2. సో కాబట్టి 1 యోహాను 1:9 ప్రకారం మీ పాపాలు ఒప్పుకుంటే అనే కండిషన్ పెట్టాడు, అది అక్కడ ఫుల్ఫిల్ అవ్వాలి. రెండోది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ఒప్పిస్తున్నాడు, ఆయన నువ్వు చీకొట్టి పంపించేశావు కాబట్టి ఇంకా దానికి ఫర్గివ్నెస్ ఎలా ఉంటుంది? సో ఇవి కాంట్రడిక్షన్ ఏం కాదు, ఇది ఒక యాంగిల్, ఇది ఇంకొక యాంగిల్, బట్ సేమ్ థింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. అయితే ఇంకో మాట చెప్తున్నాను, ఈరోజు పరిశుద్ధాత్ముడు నాలో ఒప్పుదల కలిగించాడు, నేను చీకొట్టా, వారం రోజుల తర్వాత మళ్ళీ ఒప్పుదల కలిగించాడు, అప్పుడు అంగీకరించా, అప్పుడు యేసుప్రభు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. అందుకే ఉన్నాను, గొంతుకులో ప్రాణం ఉన్నంతకాలం నువ్వు ఏ పాపం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు ఒప్పుకుంటే, దట్స్ ఇట్. యా, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. నా యద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము తోసివేయనని దేవుడు చెప్పాడు, కాబట్టి వి హావ్ దట్ అష్యూరెన్స్, గాడ్ విల్ ఫర్గివ్. మనం పాట పాడుకుంటాం, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, కాబట్టి పశ్చాత్తాపడటం, క్షమించమని అడగటం మనం ఇష్టపడకపోతే క్షమించడానికి మనకు అవకాశం, క్షమించబడటానికి అవకాశం లేదు. బట్ క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించకుండా ఉండడు. ఈజ్ దేర్ ఫ్రీడమ్ ఇన్ హెవెన్? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ సిన్నింగ్ అగైన్? మేబీ అన్న, నాకు కూడా చాలాసార్లు ఇటువంటి డౌట్ వచ్చింది కొరతనంలో, దేవుడు నమ్ముకున్న ఎర్లీ ఇయర్స్లో. ఈ సాతాను స్టోరీ, పడదోయబడిన దేవదూతల స్టోరీ ఇవన్నీ వింటున్నప్పుడు, అంటే ఈ ప్రశ్న నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడుతున్నాను, మేబీ నాలాంటి యంగ్ పీపుల్ ఉంటారు అన్న ఉద్దేశంతో. తిరిగి రేపు మనం గ్లోరిఫికేషన్ అయిన తర్వాత, ఇటర్నిటీలో మనం దేవుడితో ఉన్న తర్వాత, మళ్ళీ లూసిఫర్ లాగా తిరుగుబాటు చేయాలని ఆలోచన రాదంటారా? మళ్ళీ స్టోరీ రిపీట్ అవ్వదంటారా? మేబీ నాలాంటి వాడికి అటువంటి దురుద్దేశం వచ్చే అవకాశం లేదంటారా? ఏమంటారు? నేను థియాలజీ పుస్తకాల నుంచి నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మానవుడి జీవితంలో 3 స్థాయిలు. 1, మనము రక్షింపబడక మునుపు పాపము చేయకుండా ఉండలేము. రక్షింపబడిన తర్వాత పాపము చేయకుండా ఉండగలం, ఆశించగలం, ప్రయత్నించగలం. ఇది 2. ఇక 3, మనకి స్వేచ్ఛ ఉంటుంది,
కానీ అక్కడ పాపం చేయాల్సిన అవసరత ఉండదు. దెర్ ఈజ్ నో నీడ్ టు సిన్ దేర్. ఎందుకు అని అంటున్నానంటే ఆ మాట నో నీడ్ టు సిన్ అని, సిన్ అనేది ఫ్రీడమ్ను బట్టి వచ్చింది. మనకి ఫ్రీడమ్ కనుక పరలోకంలో లేకపోతే వర్షిప్ అనే దానికి అర్థం లేదు, ఆరాధన అనే దానికి అర్థం లేదు. సో ఇన్ హెవెన్ దెర్ ఈజ్ వర్షిప్. ఇన్ హెవెన్ ఇఫ్ దెర్ ఈజ్ వర్షిప్ దేర్ హ్యాస్ టు బీ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే హెవెన్ ఈజ్ పారడైస్ రీగెయిన్డ్ అనే మాట చెప్పాడు జాన్ విల్టన్. అంటే మనం ఏదైనా తోట నుంచి అయితే తోసేయబడ్డాం మళ్ళీ అదే ఏదైనా తోటలోకి వచ్చినట్లు అనమాట. ఈజ్ దేర్ అ పాసిబిలిటీ టు సిన్ అని అంటే కనుక థియోలాజియన్స్ ఇచ్చేటువంటి మాట ఒకటే, దెర్ ఈజ్ నో నీడ్ టు సిన్ అంటారు, కానీ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ టు సిన్ అనే మాట చెప్పరు. ఐ డోంట్ నో వై, అంత మట్టుకు అయితే నేను చెప్పగలను. సో మనకి అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. దేర్ విల్ బి నో ఛాన్స్ ఆఫ్ సిన్నింగ్ అగైన్ అండ్ ఎస్ దేర్ ఈస్ ఫ్రీడమ్ ఇన్ హెవెన్. వీఆర్ ఎట్ లిబర్టీ టు ద ఫుల్లెస్ట్.